భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెము ఇల్లందు పాల్వంచ జూలూరుపాడు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు విద్యా సంస్థల అధిపతులకు యజమానులకు టీఎస్ఆర్టీసీ కొత్తగూడెం ఇంకో వారి విజ్ఞప్తి. 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా ఆ విద్యా సంస్థలకు వెళ్ళే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత పాసులు మరియు రాయితీ పాసులు ఇచ్చే ఏర్పాటు చేయబడింది. మరి ఈ పాసులు 2 రకాలుగా ఉంటాయి. 12 సంవత్సరాల లోపు 7వ తరగతిలోపు చదివే విద్యార్థులు మగపిల్లలకి, అదేవిధంగా 18 సంవత్సరాల లోపు 10వ తరగతి చదివే ఆడపిల్లలకి ఉచిత బస్సు పాసులు ఇవ్వబడతాయి. 12 సంవత్సరాలు దాటిన మగవారికి, తర్వాత ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ ఆపై చదువుకునే అమ్మాయిలకి మనీ పాసు లేక కన్సెషన్ బస్సు పాసులు జారీ చేయబడతాయి. ఇటువంటి పాసులు 1వ తారీఖు నుంచి జారీ చేయడానికి ఆర్టీసీ వారు అన్ని చర్యలు చేపట్టారు. మీరు చేయవలసిందల్లా, ప్రైవేటు విద్యా సంస్థలు అయితే ఆ విద్యా సంస్థల యజమానులు ఆర్టీసీకి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అకౌంట్స్ ఆఫీసర్ ఖమ్మం రీజియన్ పేరు మీద తీసుకొని డిపోలో సబ్మిట్ చేస్తే మీకు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఓటీపీ నెంబర్ జారీ చేయబడుతుంది. ఆ ఓటీపీ నెంబర్తోటి మీరు బస్ పాసుల్ని ఆన్లైన్లో ఆర్టీసీ పంపించడానికి అవకాశం ఉంటుంది. ముందుగా విద్యార్థులు ఈ బస్ పాసులు పొందడానికి టీఎస్ఆర్టీసీ అంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో వాళ్ళ యొక్క బయోడేటా అంతా ఫీడ్ చేయాలి. ఈ వెబ్సైట్ అడ్రస్ చెప్తాను, https://online.tsrtcpass.in. మరొకసారి https://online.tsrtcpass.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క బయోడేటా అంతా ఫిలప్ చేసుకుంటే ఆ బయోడేటా కాలేజీలో ఉన్నటువంటి అధికారులకి చేరవేయబడుతుంది. అక్కడ అధికారులు పరిశీలించి మేము ఇచ్చినటువంటి విద్యా సంస్థ సంబంధించిన పాస్వర్డ్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి దాన్ని సరిచేసుకొని ఆ విద్యార్థి వాళ్ళ విద్యా సంస్థ యొక్క బోనఫైడ్ స్టూడెంట్ అయితే ఆర్టీసీకి ఫార్వర్డ్ చేసిన వెళ్ళా విద్యార్థులు కొత్తగూడెం బస్ స్టాండ్ వాళ్ళ కౌంటర్ వద్దకు వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి ఓటీపీ తెలియజేస్తే పాసులు జారీ చేయబడతాయి. మరి ఈ యొక్క సదుపాయాన్ని కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థులను, యజమాన్యాలు, తర్వాత అధికారులు వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ప్రకారం కూడా మీరు తీసుకోవాలి. అదే ప్రభుత్వ విద్యా సంస్థలు అయితే సంబంధించిన హెడ్ మాస్టర్ గారు కానీ లేకపోతే ప్రిన్సిపాల్ గారు కానీ వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఉత్తరం పంపిస్తే సరిపోతుంది. వాళ్ళకు కూడా పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. వాళ్ళకి ఒకవేళ ఆన్లైన్ లేని పక్షంలో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ మీద సర్టిఫై చేసి